నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం వార్తలకు వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి నిరుపేద కుటుంబానికి తను ఉన్నానంటూ ఆపన్న హస్తం అందజేస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన మహిపాల్ గౌడ్కి చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధుని మంజూరు చేయించిన 3 లక్షల ఎల్ఓసీ చెక్కుని వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్ఓసీ చెక్కును మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్మోనియా కుటుంబంలో ఇప్పటికీ 20,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్, 5,000 నుంచి 18 లక్షలు పాము కాటుకు రామచంద్రపల్లి గ్రామానికి చెందినటువంటి ఆయనకు 18 లక్షలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిప్లి గ్రామం భోజనకు మేము కిడ్నీ ట్రాన్స్ఫర్ కూడా చేయించు. కాబట్టి పేద ప్రజలకు ఆర్మోనియా కుటుంబ ప్రజలకు నా తెలుగులో ఒక విజ్ఞప్తి, మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ నీ రీప్లేస్మెంట్ కానీ కిడ్నీ కానీ హార్ట్ ప్రాబ్లం ఉంటే కానీ అనేక హెల్త్ క్యాంపులు నిర్వహించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ పనులను రాష్ట్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్నగర్ రామాలయం నుండి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతా పవన్ ముఖ్య అతిథిగా హాజరై రథయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని రామ్నగర్ నుండి జంబీ హనుమాన్ గోల్బంగ్ల మీదుగా తిరిగి రామాలయం వరకు జగన్నాథ రథయాత్ర కన్నుల పండగలా కొనసాగింది. అడుగడుగున భక్తులు రోడ్లు శుభ్రపరుస్తూ ముగ్గులు వేస్తూ మంగళహారతులతో రథయాత్రకు స్వాగతం పలికారు. రథయాత్ర అనంతరం రామాలయంలో కృష్ణ భగవానుకి 108 రకాల నైవేద్యాలు సమర్పించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్నాథ రథయాత్రలో రథాన్ని లాగడం ద్వారా సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి మన హృదయంలో ఆహ్వానించడం జరుగుతుందని ఇస్కాన్ ప్రభుజీ రామానందరాయ్ తెలిపారు. అనంతరం చైర్పర్సన్ వినీతా పవన్, కౌన్సిలర్ చక్రు, ఇస్కాన్ ప్రతినిధులు నివేదన్ గుజరాతీ, నూకల విజయ్ కుమార్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఆర్మూర్ పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రథయాత్రకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు, కాలనీవాసులు, భక్తులు తదితరులున్నారు. శోభయాత్రలు చూస్తున్నాము, పెద్ద ఎత్తున భక్తులు రావడం జరిగింది. ఈ దేవుడి ఆశీస్సులు, ఆ పూరి జగన్నాథుని ఆశీస్సులు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కాకుండా ఆర్మూర్ పట్టణ ప్రజలు కూడా ఆశీస్సులు ఉంటారని కోరుకుంటున్నాను. 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం అడుగు పెట్టినందుకు ఆర్మూర్ పట్టణ ప్రజలకి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇస్కాన్ ఆధ్వర్యంలో చేపడతా ఉన్నాము. మరి దీనిలో అందరూ కూడా భాగస్వాములై ఇట్టి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ మరి ఈరోజు ఇట్టి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము. ఈ రథయాత్ర రామ మందిరం నుంచి జంబీ హనుమాన్ మందిరం, జంబీ హనుమాన్ మందిరం నుంచి గోల్బంగ్లా మీదుగా ఈ యొక్క పయనం అయ్యేసి మళ్ళీ రిటర్న్ గా రామ మందిరం వద్దకు ముగించేసి ఇక్కడ ప్రతి శనివారం పెద్ద ఎత్తున మరి శ్రీకృష్ణుడు సత్యాంగం పెట్టి అన్నదాయకంగా నిర్వహిస్తున్నారు. మరి ఇక్కడ ఒక పండుగ వాతావరణం ఉంది. ప్రతిసారి రామనవమి అవుతుండే, గోదావరి కళ్యాణ్ అవుతుండే, ఈసారి శ్రీకృష్ణుడు కూడా మా రామనగర్లో రావడం చాలా అదృష్టం. జంబీ హనుమాన్ నుండి ఇక్కడ గోల్బంగ్లా నుండి శివా చౌక్ నుంచి రథయాత్ర పెద్ద ఎత్తున జరుగుతుంది. కావున భక్తులందరూ జగన్నాథుని దర్శనం చేసుకొని ఆ పుణ్యాత్ములు కావాలని, ప్రసాదాలు తీసుకోవాలని కోరుతూ మన రామానంద ప్రభు గారికి కూడా ఈ శోభయాత్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ఇల్లు కూలి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పట్టణంలోని పలు కాలనీలో గల ప్రజలకు జీవనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అర్మూర్ పట్టణంలోని పలు కాలనీల నిరుపేదలకు చైర్మన్ వినీత పవన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలకు నిరాశ్రయులుగా మారిన ప్రజలకు ఫార్మర్ ఎమ్మెల్యే జీవనన్న అండగా ఉంటూ జీవనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి బియ్యం సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు రమేష్, సుజాత, సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ తదితరులున్నారు. ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు అర్మూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో ఆలూరు గ్రామంలో వరి, సోయాబీన్, మొక్కజొన్న, పసుపుతో పాటు ఇతర పంటలు తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. నష్టపోయిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులతో పాటు గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ నాయకులు పరిశీలించారు. పంట పొలాల్లో పూర్తిగా ఇసుక మొరం చేరడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమకు ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల వల్ల ఎంతో మంది మధ్యతరగతి కుటుంబాల్లో మెరుగైన వైద్యం అందుతుందని అర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్ అన్నారు. అర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను చైర్మన్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, తెరాస నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు సైతం మంచి వైద్యం అందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ సంఖ్యలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తుందని తెలిపారు. చెక్కుల పంపిణీకి కృషి చేస్తున్న అర్మూర్ ఎమ్మెల్యేకు లబ్ధిదారుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఎవరు ఎటువంటి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా వెంటనే స్థానిక కౌన్సిలర్ల ద్వారా సీఎం సహాయ నిధికి అప్లై చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు ఉన్నారు. बहुत बड़ी बात है. आज घर में दूसरे को 1000 रुपये नहीं मिलते थे, आज 20,000, 25,000, 1,00,000, 2,00,000 तक का चकार है. क्यों? सीएम फंड का, हमारे केशव साहब ने सीएम फंड के तरफ से आज हमारे जीवन अन्ना दिला रहे हैं, तो बहुत बहुत शुक्रिया. जीवन अन्ना गारी आध्वर्यंलो ఎంతోమంది పేదవాళ్ళకి ఎన్ఓసీలు రావడం, అదేవిధంగా ఇక్కడ షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, ప్రతి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందియడం జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు ఆరు నియోజకవర్గంలో ఇప్పటి ఈ విషయంలో 70 నుండి 80 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. సంక్షేమ పథకాలు రావడం కేవలం గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్ల అందియడం జరుగుతుంది. భారీ వర్షాల కారణంగా అర్మూర్ ప్రాంతంలో అధిక మొత్తంలో పంట నష్టం జరిగిందని అర్మూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ తెలిపారు. భారీ వర్షాల కారణంగా అర్మూర్ పట్టణంలో నష్టపోయిన పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై మాసంలో 320 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 930 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీనివల్ల చెరువులు పూర్తిగా నిండి పంట పొలాల్లో నీరు చేరి పంటలన్నీ నీటిమయం అయ్యాయని అన్నారు. భారీ వర్షానికి సుమారు 1500 నుండి 2000 ఎకరాల్లో సోయాబీన్, 2000 ఎకరాల్లో వరి పంట నష్టపోవడం జరిగిందని, నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని అన్నారు. బాగా జరగడం జరిగింది. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే మనకి ఈ సంవత్సరం వర్షపాతం అనేది ఈ జూలైలో అధికంగా నమోదు కావడం జరిగింది. మనకు ఈరోజు వరకు 320 మిల్లీమీటర్ల వర్షపాతం కనుక నమోదు కావాల్సింది ఉంటే 930 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. దీనివల్ల 300% అధికంగా వర్షపాతం రికార్డ్ అవ్వడం వల్ల పంటలనేటి నష్టం అనేది ఎక్కువగా జరిగింది. భారీ వర్షాలకు అర్మూర్ ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని అర్మూర్ తహసీల్దార్ వేణు అన్నారు. అర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఎన్సీఎన్తో మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అనేక చోట్ల ఇళ్లు కూలిపోయాయని అన్నారు. మొత్తం 62 ఇళ్లను పరిశీలించి నివేదిక ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందని, బాధితులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. శాతం కంటే ఎక్కువ డ్యామేజ్ అయిందో
ఆ 15% కంటే డ్యామేజ్ అయిన ఇళ్లను జెన్యూన్ గా ఫోటోస్ వాళ్ళ డాక్యుమెంట్స్ వాళ్ళ రికార్డ్ అంతా పరిశీలిస్తే ఇప్పటికి మాకు 62 జెన్యూన్ హౌసెస్ కింద వచ్చింది అలాగే గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము కచ్చా హౌస్ కు సంబంధించి పార్క్లీ ఏదైతే 3200 ఉంది ఫుల్లీ ఏదైతే 5200 ఉంది ఆ నామ్స్ లోకి వచ్చే ఇళ్లే ఉన్నాయి ఇవన్నీ కాబట్టి మేము 62 గృహాలకు సంబంధించిన విచారణ కంప్లీట్ గరి అండ్ మండల్ ట్రెజరీ ద్వారా బిల్స్ పాస్ చేపించుకొని భయంగా లబ్ధిదారి యొక్క అకౌంట్లకు పోయే విధానం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినందుకు బిల్ రేస్ చేయడం జరిగింది ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి ఆర్మూర్ మండలంలోని ఆలూర్ గ్రామంలో నష్టపోయిన పంటలను తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ ఎండి కేశవులు డిఎం విష్ణువర్ధన్ రెడ్డిలు పరిశీలించారు నష్టపోయిన పంటల వివరాలను స్థానిక రైతులు ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆలూరు పిఎస్సిఎస్ కార్యాలయంలో పిఎస్సిఎస్ చైర్మన్ కల్లెం భోజరెడ్డి వారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో జిఎం సంధ్యారాణి గ్రామ పెద్దలు రైతులు తదితరులున్నారు పాల్గొన్న నియోజకవర్గంలో పర్యటించి పలువురిని పరామర్శించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వాల్కొండ మండలంలోని వన్నెల్బి గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి అత్యంత ఆత్మీయులు వన్నెల్బి గ్రామ మాజీ సర్పంచ్ తాళ్ళ భూషణ్ ఇటీవల గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందడంతో వారి కుటుంబాన్ని శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అదే గ్రామానికి చెందిన తాళ్ళ లక్ష్మీనారాయణ కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మిక మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు వారి ఆకస్మిక మరణం చాలా బాధాకరమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు గ్రామానికి చెందిన వెల్మ దేవన్న అనారోగ్యంతో ఉండగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు కూలిన ఇళ్లను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి వరుసగా కురిసిన భారీ వర్షాలకు వన్నెల్బి గ్రామానికి చెందిన కన్నం సాగర్ ఇల్లు కూలిపోవడంతో శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకుని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి ఎంపీపీ లావణ్య లింగగౌడ్ జడ్పీటీసీ సభ్యులు దాసరి లావణ్య వెంకటేష్ వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్ వన్నెల్బి సర్పంచ్ నాగులపల్లి భూదేవి కిషన్ ఎంపీటీసీ గంగసారం భోజారెడ్డి రైతు బంధు మండల కోఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌడ్ గంగాధర్ తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామంలో ఎంపీపీ ఆధ్వర్యంలో రైతు బీమా పథకం ప్రొసీడింగ్ కాపీ అందజేశారు గత నెలలో పిప్పిర రాజు పిడుగుపాటుతో పంట పొలంలో చనిపోగా మరియు ర్యాడ గంగు అనారోగ్య కారణంగా చనిపోయారు వీరికి వ్యవసాయ శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలు వారు బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమా జమున రాజేందర్ వైస్ ఎంపీపీ సురేష్ సర్పంచ్ విజయలింబాద్రి ఏఎంసీ చైర్మన్ కొట్టాల చిన్నరెడ్డి మండల తెరాస అధ్యక్షులు నాగధర్ రెడ్డి వైస్ సర్పంచ్ రమేష్ గ్రామ తెరాస నాయకులు రాజేశ్వర్ ప్రభాకర్ సంతోష్ నరసయ్య సాయన్న ఎంఏఓ నరసయ్య ఏఈఓ ప్రశాంత్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు వేల్పూర్ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఆరోగ్య శాఖ సేవలను గుర్తించే కార్యక్రమంలో తెలంగాణలోనే 94% మార్కులతో మొదటి విజేతగా వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాయకల్ప అవార్డు రావడం జరిగింది దీంతో పాటు 2 లక్షల రూపాయల బహుమతి లభించిందని జిల్లా ఉన్నత వైద్యాధికారి డాక్టర్ అశోక్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమ జమున ఆర్టీఏ మెంబర్ రేగుల రాములు సర్పంచ్ రాధామోహన్ సత్యం డాక్టర్ శ్రీకాంత్ ఆరోగ్య సిబ్బంది తదితరులున్నారు తెలంగాణలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అన్నిటికంటే ఎక్కువ మార్కుల్ని సాధించి ఈ యొక్క అవార్డు విన్ కావడం జరిగింది ఈ వేల్పూర్తో పాటు నిజామాబాద్ జిల్లాలో ఇంకా కొన్ని హాస్పిటల్స్ కూడా సెలెక్ట్ కావడం జరిగింది విన్ అయిన హాస్పిటల్కి 2 లక్షల క్యాష్ అవార్డు రావడం జరుగుతూ ఉంది మిగతా హాస్పిటల్కు 50,000 క్యాష్ అవార్డు రావడం జరుగుతూ ఉంది అవార్డు రావడానికి ముఖ్యంగా జిల్లా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి కార్యక్రమము ఇది చాలా దోహదపడింది అని తెలియజేస్తా ఉన్నాను 1,60,000,000తోని బాల్కొండ కాన్స్టిట్యూయెన్స్ లో అన్ని హాస్పిటల్స్ ఆక్సిజనైజేషన్ చేస్తూ వేల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతూ
అలాగే హాస్పిటల్లో 8 ఆక్సిజన్ బెడ్స్ మానిటర్స్ తోని 4 రొటీన్ బెడ్లు విత్ ఆక్సిజన్ తోని మొత్తం 14 బెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వేల్పూర్ మండలం పడగల్ గ్రామం గుండా పెద్ద పెద్ద వాహనాలు మెట్పల్లి నుండి నిర్మల్ వైపుగా వెళ్తుంటాయి. పడగల్ నవాబు అలుగుపై దారిలో నూతన బ్రిడ్జిని నిర్మించారు. కానీ బ్రిడ్జికి అటువైపు ఇటువైపు మట్టి పోయడంతో ప్రయాణికులకు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో వెళ్ళాలంటే భయపడుతున్నారు. కారు బ్రిడ్జి వరకు వచ్చి రిటర్న్ వెళ్తున్నాయి. కాంట్రాక్టర్ తాత్కాలిక ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు రాగి ప్రభాకర్ కోరారు. ఈ నవాబ్ తెరువు అలగం రావటి ఇక్కడ వచ్చిపోయే ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుంది. ఎట్లా అంటే ఈ రోడ్డు కాంట్రాక్టరు పూర్తిగా బ్రిడ్జి నిర్మించిండు, ఇంకా రోడ్డు పూర్తి చేయలేదు. గత వారం రోజు వర్షాలకు మొత్తం రోడ్డు చెడిపోయింది. కాంట్రాక్టర్ దయచేసి ఇప్పటికైనా కానీ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి కొంత దూరం ఉన్నది. వేల్పూర్ మండల కేంద్రం పచ్చలనర్పుడ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బొగ్గులకుంట ప్రాంతం వద్ద నిర్మించిన చెక్ డ్యాం చెడిపోయిన కారణంగా రైతులకు నష్టం సంభవించిన నేపథ్యంలో బాల్కొండ కాంగ్రెస్ మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ చెక్ డ్యాంలు నిర్మాణం చేసి వాటి మంచి చెడు, నాసిరకం నిర్మాణ కొలతలు, ఇంజనీర్లో అవినీతి, ఒకటోసారి రెండోసారి అధికారుల ఇంజనీర్ల తప్పిదం పూర్తిగా మంత్రి ప్రశాంత్ రెడ్డి బాధ్యత వహించాలని, రైతులు కోల్పోయిన భూమి మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి చూపిస్తావా, డబ్బులు ఇస్తావా, ఇదే రైతుల తీసుకుని ఇంటి ముందర ధర్నా చేయిస్తా అని ఈరవత్రి అనిల్ హెచ్చరించారు. మెండోరా, ముప్కాల్, దోన్పాల్, ఎర్గట్ల రైతులకు అపార పంట నష్టం జరిగిందని, కనీసం రైతుల వద్దకు వెళ్లలేదని ఆయన విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల విద్యుత్ షాక్తో మరణించిన బడాబింగల్ గ్రామానికి చెందిన మృతుని కుటుంబీకులకు ప్రభుత్వం మంజూరు చేసిన 3 లక్షల చెక్కును జడ్పీటీసీ చౌడ్పల్లి రవి, భీమ్గల్ తహసీల్దార్, ఎంపీపీ మహేష్ కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మహేష్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన రోజునే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడిన మంత్రి కుటుంబీకులకు 3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కుటుంబీకులకు చెక్కు అందజేయడం జరిగిందని, ప్రమాదంతో కుటుంబ పెద్ద చనిపోవడం చాలా బాధాకరమని, చనిపోయిన వ్యక్తిని తిరిగి తెచ్చివ్వలేకున్నా కానీ వారి కుటుంబానికి అండగా నిలవడం కేవలం మంత్రి ప్రశాంత్ రెడ్డికే సాధ్యమని పేర్కొన్నారు. బాధిత కుటుంబీకులు, గ్రామస్తుల తరఫున మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రొల్ల సంజీవ్, ఉప సర్పంచ్ బాలరెడ్డి, వీడీసీ ప్రెసిడెంట్ కిషన్, వైస్ ఎంపీపీ భూమేష్, మాజీ ఎంపీటీసీ గంగదాస్, మోహన్, లింబాద్రి శ్రీనివాస్, సాయిబాబా, శ్రీకాంత్, వల్లి, మండల రైతు బంధు అధ్యక్షుడు బాధవ శర్మ నాయక్ తదితరులు పాల్గొన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రీతిలో వ్యవహరిస్తున్నారు భీమ్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది. మధ్యాహ్నం 12 దాటిన విధులకు హాజరు కాని ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు లేక గంటల తరబడి వేచి చూస్తున్న రోగులు, గాయాలై చికిత్స నిమిత్తం రాగా ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఎవరూ లేక ఎవరికి వారే చికిత్స చేసుకోవడం దర్శనమిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేక అక్కడ ఉన్న ఆయమ్మ రోగులకు మందులు, చికిత్స అందించడం జరుగుతుంది. అనేక మార్లు జిల్లా కలెక్టర్ నార్మల్ ప్రసవాలు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయాలని, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎన్నో రకాల వసతులు కల్పించిన ప్రభుత్వ దవాఖానకు రాకపోవడానికి ప్రసవాలు తక్కువ కావడం ఇలాంటి సిబ్బంది వలనే అని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సరైన టైంలో విధులకు హాజరై రోగులకు వైద్యం అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లోలపు గౌతమి సుమన్ అధ్యక్షతన మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 17 అంశాలపైన చర్చించి అన్ని శాఖల సమన్వయంతో మండల ప్రజల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. అకాల వర్షాలతో మండలంలో దెబ్బతిన్న రోడ్లు త్వరలోనే మరమ్మతుల పని గురించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో త్వరలోనే చేస్తామని తెలిపారు. వైస్ ఎంపీపీ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మికి గెజిటెడ్ సంతకం కోసం తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని, అధికారులు సహకరించగలరని కోరారు. కమ్మర్పల్లి మండలం ఎంపీటీసీ మైలారం సుధాకర్, కోఆప్షన్ సభ్యులు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, సూపరింటెండెంట్ గంగాధర్, వైస్ ఎంపీపీ శేఖర్, ఎంపీటీసీలు, కోఆప్షన్లు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా మా మండలంలో ఉన్న
కొందరు సహాయం అందించి ప్రజలకు పేదవాదాలకు అందించిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా మంత్రివర్యులు వెంకటేశ్వర రెడ్డి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది ఉన్నా వర్షంతో వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉన్న ప్రజలని ఆదుకోవాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఆదేశించి ఫోన్ బాల్కొండలో కొనసాగుతున్న పనులను ప్రజాప్రతినిధులు పర్యవేక్షించారు. బాల్కొండ మండల కేంద్రంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన ఖాళీగా ఉన్న స్థలాల్లో భారీగా నీరు చేరడంతో స్థానిక నాయకులు నేషనల్ హైవే అథారిటీకి సమాచారం అందించడంతో నేషనల్ హైవే అథారిటీ వారు నిల్వ ఉన్న నీటిని వాటర్ ట్యాంకు సహాయంతో తీసివేయడం జరిగిందని గ్రామ పంచాయతీ పాలకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ భూస సునీత, ఉప సర్పంచ్ షేక్ అహం తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఇన్పుట్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ, ఇటీవల భారీ వర్షాలు కురిసినందున రైతులు తమ మొక్కజొన్న పంటలో మల్టీకే 1919 వంటివి వాడి మొక్కజొన్నను కాపాడుకోవచ్చని, అలాగే చేనులలో పసుపు పంటలో నీరు నిల్వకుండా ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. అదేవిధంగా పంటలు నష్టపోయిన రైతులు మరల ప్రత్యామ్నాయంగా వేరే పంట వేసేందుకు సంభవించిన వరి మొక్కజొన్న విత్తనాలు పూర్తిగా అందుబాటులో ఉంచాలని డీలర్లందరికీ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీలర్లు రాజేష్, శ్రీనివాస్, శ్యామ్, ప్రవీణ్, సంజీవ్, సామంత్రెడ్డి, రాకేష్, మారుతి, పిఎస్ఎస్ కార్యకర్తలు తదితరులున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏర్గట్ల మండలంలోని అన్ని గ్రామాలలో రైతులకు తీవ్రమైన నష్టం జరిగిందని ఏర్గట్ల బీజేపీ మండల అధ్యక్షుడు ఎలేటి నారాయణ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ, ముఖ్యంగా తీగలవాగు, పెదవాగు, గోదావరి నది పరివాహక ప్రాంతంలో పంట నష్టంతో పాటు భూమి కూడా వర్షాలు వరదల వల్ల తీవ్ర కోతకు గురైందని, ఆ భూమి సాగు చేయాలంటే రైతుకు ఒక్కో ఎకరానికి 1 లక్ష రూపాయలు ఖర్చు చేసిన కష్టంగా మారుతుంది. కావున పంట నష్టపోయిన రైతులకు, భూమి కోతకు గురైన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎర్గట్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ జనార్దన్కు మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కష్టకాలంలో రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలని కోరడం జరిగిందని తెలిపారు. ఇబ్బందికరంగా ఉంది, అట్లాంటి రైతులని గుర్తించి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము వారిని ఆదుకోవాలా, వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 1 లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఈ తక్షణమే ఇచ్చినట్లయితే రైతాంగం కోసం రైతాంగాన్ని ఆదుకున్నట్లయితే అని. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ లో సచివాలయం పనులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. వరద ప్రాంతాల బాధితులకు అండగా ఉంటాం. ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆహారం, నిత్యావసర సరుకులు సరఫరా చేస్తామని పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో ఘనంగా ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర. భారీ ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటల నివేదికలు తయారు చేస్తున్న అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.